హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా యాక్టివేట్ చేయండి. నా నుంచి వీడియో వచ్చిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారా? మీరు బిగ్ బాస్ చూస్తే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ వారం ఎలిమినేషన్లో ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. ఓడియమ్మ షణ్ముఖ్ ఎలిమినేషన్ ఏంట్రా, మొన్న రవి ఇప్పుడు షన్ను. అరే ఏంట్రా ఇది, ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందా? యాంకర్ రవిని ఎలిమినేట్ చేసి గేమ్ చేంజ్ చేసిన బిగ్ బాస్ ఈ వారం కూడా అలాంటి ట్విస్టే ఇవ్వబోతున్నారా? దానిలో భాగంగానే షణ్ముఖ్ని నెగిటివ్గా చూపిస్తారా? యూట్యూబ్లో అతను సంచలనం. అతని నటనకి డ్యాన్స్కి కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నారు, మిలియన్ల మంది ఫాలోవర్సు ఉన్నారు. కానీ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత అంతా బిస్కెట్ అయ్యింది. సిరి వలయంలో చిక్కుకుపోయి తన క్యారెక్టర్ని దిగజార్చుకున్నాడు. బిగ్ బాస్ వాళ్ళు కావాలని అతను అలా చూపిస్తున్నారో, లేదంటే నిజంగానే షణ్ముఖ్ రియల్ క్యారెక్టర్ అంతేనేమో తెలియదు, కానీ షణ్ముఖ్ క్యారెక్టర్ని ఆడియన్స్ అసహించుకునేటట్టు చూపిస్తున్నారు. గత 2 వారాలుగా అయితే మరీ దారుణం. ఓవైపు ఫ్రెండ్ అంటూనే సిరితో చేస్తున్న రొమాన్స్, ముద్దులు, హగ్గులు, అలకలు, గొడవలు రోత పుట్టిస్తున్నాయి. మాటి మాటికి సిరిని టార్చర్ చేస్తూ కనుసైగతోనే ఆమెను కంట్రోల్ చేస్తున్నాడు. హౌస్లో ఉండాలన్నా, మాట్లాడాలన్నా, నవ్వాలన్నా, ఎవరితో ఉండాలన్నా తన పర్మిషన్ తీసుకోవాల్సిందే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. సిరి ఎవరితో మాట్లాడినా, కనీసం ఎవరి వంకన్నా చూసి మాట్లాడినా అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. కనీసం సరదాగా డ్యాన్స్ చేసినా వేరే వాళ్ళ పక్కన ఎందుకు చేస్తున్నావు అన్నట్టుగా ఫేస్ డాష్లా పెట్టుకొని తన పరువున అప్పడం చేసుకుంటున్నాడు షణ్ముఖ్. ఉంటే టైటిల్ రేస్లో ఉండాల్సిన షణ్ముఖ్ మాత్రం సిరిని సాధించడంతోనే సరిపెట్టేస్తున్నాడు. తన గురించి తానే బోరింగ్ పర్సన్ అని ఒప్పుకుంటూ అసలు టాస్కుల్లో కూడా పెర్ఫామ్ చేయడం లేదు. పైగా బయట ఆడియన్స్ ఎవరికి ఓట్లు వేయాలి, సన్నీ కాజల్ మానసులకు ఎందుకు ఓట్లు వేస్తున్నారంటూ ఎదురు ప్రశ్నలు వేసి అది తెలివి చూపిస్తున్నాడు. తాను చేయాల్సిన పని తాను చేయకుండా ప్రేక్షకులకు ఓట్లు ఎవరికి వేయాలో కూడా ఇతనే డిసైడ్ చేశాడు. అయితే రవి ఎలిమినేషన్ తర్వాత ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరికి తెలియని పరిస్థితి. రవి ఎలిమినేషన్స్తో ప్రేక్షకులు ఓట్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్పష్టం అయింది. ఎవరిని ఉంచాలో, ఎవరిని పీకాలో బిగ్ బాస్ నిర్వాహకుల చేతిలోనే ఉందనే విషయాన్ని రవి ఎలిమినేషన్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ వారం నామినేషన్స్లో షణ్ముఖ్, సన్నీ, కాజల్, మానస్, సిరి ఈ 5 ఉన్నారు. శ్రీరామ్ టికెట్ ఫినాలీలో రావడంతో అతనికి ఈ వారం నామినేషన్స్ నుంచి మినహాయింపు లభించింది. అయితే షణ్ముఖ్పై ఎంత నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా అన్అఫీషియల్స్ పోల్స్లో అతను 2 ఉన్నాడు. అఫీషియల్ ఓటింగ్లో కూడా షణ్ముఖ్కి ఎక్కువగానే ఓట్లు పడి 2 ఉండొచ్చు. కానీ రవిని ఎలాగైతే ఎలిమినేట్ చేసి గేమ్ను టర్న్ చేశారో, ఈ వారం షణ్ముఖ్ను కూడా ఎలిమినేట్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. షణ్ముఖ్ ఎలిమినేషన్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. గత 2 షణ్ముఖ్ని నెగిటివ్గా చూపించడంతో పాటు ఇప్పటి వరకు ఏ సీజన్లోనూ ఇంత బ్యాడ్గా ప్రొజెక్ట్ అయిన కంటెస్టెంట్ లేడనే చెప్పాలి. బిగ్ బాస్ షణ్ముఖ్ని టార్గెట్ చేశారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. సిరి విషయంలో షణ్ముఖ్ ప్రవర్తన చూసి ప్రేక్షకులు అసహించుకునేటట్టుగా చూపిస్తున్నారు. ఇక షణ్ముఖ్ కూడా బిగ్ బాస్ నిర్వాహకుల కంటెంట్ కోసం పెద్ద కష్టపడాల్సిన పని లేకుండా కావాల్సినంత కంటెంట్ అయితే ఆ కంటెంట్ బిగ్ బాస్ వాళ్ళని మంచి మసాలా కంటెంట్ అయినప్పటికీ షణ్ముఖ్ కెరియర్ని పాతిపెట్టేదిగా ఉంది. బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ సూత్రం ఏంటంటే, ఎవరినైతే హౌస్ నుంచి పంపాలని అనుకుంటారో వాళ్ళని బ్యాడ్గా చూపించి ప్రేక్షకుల నుంచి ఓట్లు పన్నేయకుండా చేస్తారు. ఈ సీజన్లో యానీ మాస్టర్, ఉమాదేవి, ప్రియా, నటరాజ్ మాస్టర్ ఇలా చాలామందిని బ్యాడ్గా చూపించి ఓట్లు పన్నేయకుండా చేసి బయటకు పంపారు. అయితే గత 2 షణ్ముఖ్ను బ్యాడ్ చూపించడాన్ని చూస్తే అతను విన్నర్ చేయడం దేవుడొరుగు, హౌస్ నుంచి రవి మాదిరిగా ఏదైనా ప్లాన్ చేశారా అని అనుమానాలు ఎక్కువయ్యాయి. అయితే ఏదేమైనా ఓటింగ్ పరంగా చూస్తే షణ్ముఖ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. పైగా ఎలిమినేషన్ ఎపిసోడ్ శనివారం నాడు షూట్ చేస్తారు. శుక్రవారం నుంచి షణ్ముఖ్ ఎలిమినేషన్ అని అంటున్నారంటే అది ఆలోచించాల్సిన విషయమే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టాస్క్ల పెర్ఫార్మెన్స్ సంగతి పక్కన పెడితే ఓటింగ్ పరంగా చూస్తే సన్నీకి సరైన పోటీ షణ్ముఖ్నే కాబట్టి అతను ఈ వారం ఎలిమినేట్ కావడం జరగని పని. ఖచ్చితంగా షణ్ముఖ్ విన్నర్ కాకపోయినా రన్నర్ అయ్యే అవకాశమైనా లేకపోలేదు. ఓకే ఫ్రెండ్స్, షణ్ముఖ్ని అయితే 2 నుంచి షణ్ముఖ్ క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ అదో, లేకపోతే ఒకవేళ బిగ్ బాస్ వాళ్ళు
తనని అలా యాక్ట్ చేయమని అంటున్నారో తెలియడం లేదు, కానీ షణ్ముఖ్ క్యారెక్టర్ అయితే చాలా దిగజారిపోయింది. అసలు ఇంత బ్యాడ్ క్యారెక్టర్ ఎక్కడ ఉండదు అనేలాగా షణ్ముఖ్ అయితే ప్రవర్తిస్తున్నాడు. అసలు ఇలా కనుక ఉంటే ఎవరు తనని లైక్ చేయరు కదా. తన వీడియోస్ కూడా తన కెరియరే నిజంగా తన కెరియర్ స్పాయిల్ అయ్యేలాగే ఉంది. తన మెంటాలిటీ, తన బిహేవియర్ ఈ 2 వీక్స్ నుంచి బాగా దిగజారిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.